అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని స్త్రీలకు ఐదవ తనాన్ని ప్రసాదించే విశాఖపట్నంలో వెలసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం విశాఖపట్నంలోని ఉన్న ఆలయాలన్నింటిలో కూడా ప్రముఖమైందిగా చెప్తారు కనక మహాలక్ష్మి ఆలయం విశాఖపట్నం వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయ సందర్శనం చేయకుండా రారు అంటే ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెనక్కి తిరిగి రారు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా విశాఖపట్నంలో అమ్మవారి దర్శనం చేసుకునే వస్తాం అలాగే ఈసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాం అది కూడా దసరాలలో చాలా సంతోషం అనిపించింది మరి ఆలయ విశేషాలు కూడా మీకు అందిస్తే బాగుండని ఈ వీడియోని మీకు అందించడం జరుగుతోంది ఈ ఆలయానికి సంబంధించి కూడా ఒక కథ కూడా ఉందండి బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయం శతాబ్దం కిందట వెలుగులోకి వచ్చిందని కూడా చెప్తారు కనక మహాలక్ష్మి విశాఖ పాలకుల ఇలా వేలుపు విశాఖవాసులకే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలుగా ఉన్న ఎవ్వరికైనా సరే ఆరాధ్య దైవంగా చెప్తారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖ నగరం నడి బొడ్డునే కొలువై ఉంటారు ఇప్పుడంటే విశాఖపట్నం చాలా పెద్ద సిటీ కానీ వంద సంవత్సరాల క్రిందట మాత్రం ఒక చిన్న ఊరుట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతూ ఉన్నారు భక్తుల పాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని స్త్రీలకు ఐదోతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలవబడుతున్నారు అంతేకాదు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని సత్యంగల తల్లిగా కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా స్త్రీలకు ఐదవతనాన్ని నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుబడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలున్నాయి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాల్లో కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకి దర్శనమిస్తారు చూడండి మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి చిన్న ఆలయానికి వెళ్ళినా కూడా గోపురం ఉంటుంది అవునా కానీ ఇక్కడి ఆలయానికి మాత్రం గోపురం ఉండదు ఇదే ఈ అమ్మవారి ప్రత్యేకత సుమారు నూట యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఒక చిన్న గ్రామంగా ఉండి విశాఖ రాజుల ఉండేదిట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు అప్పటి రోజుల్లో అంటే విశాఖ రాజులకి వేలుపుగా చెప్తూ ఉంటారు విశాఖరాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదిట అంచేతే ఈ ప్రాంతాన్ని బురుజుపేట అని అంటారు ఈ అమ్మవారు స్వయంభూ ఇంకొక విశేషమేంటో తెలుసా ఇక్కడ అమ్మవారికి ఎడమ చెయ్యి సగం వరకే ఉంటుంది అమ్మవారిపైన గోపురం లాంటిది కూడా ఏమీ ఉండదు కేవలం కొబ్బరి ఆకులతోటే పందిరి ఏర్పాటు చేస్తారు ఇంకా విశేషమేంటో తెలుసా మనం ఇప్పుడు ఏ ఆలయానికైనా పెడితే గర్భాలయానికి యువతలే ఉండాలి ఇక సర్వదర్శనం ఇటువంటి టిక్కెట్లు అయితే ఇంకా రెండు మూడు గడపల అవతలు ఉండి మనం చూసుకోవాల్సి ఉంటుంది దైవాన్ని కొంచెం పలుకుబడి కలవారు గర్భాలయంలో మొదటి గడప వరకు కూడా వెళ్ళగలుగుతారు అంతే ఆ భగవంతుడి దాకా వెళ్ళి పూజ అయితే మనం చేయలేం కదండి దేవుని ముట్టుకొనివ్వరు లోపలికి రానివ్వరు కానీ ఇక్కడి విశేషం ఏంటంటే అమ్మవారికి మనమే స్వయంగా పూజ చేసుకోవచ్చు పసుపు కుంకుమ చీరలు ఇవన్నీ కూడా అమ్మవారికి మనమే బొట్టు పెట్టివ్వచ్చు పూజారులు ఎవ్వరు ఉండరు అంటే ఉంటారు గోత్రనామాలు అవి చదువుతూ ఉంటారు కానీ స్వయంగా మనమే పూజ చేసుకుని నమస్కరించుకుని మన కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని బయటికి రావచ్చు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారికే అమ్మని కొలుచుకునే భాగ్యం ఉంటుంది అందుకే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటారు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి నివేదించే సంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తోంది అది అలా ఫాలో అవుతూ వస్తున్నారు సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా ఈ అమ్మవారిని చెప్తారు ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ బిడ్డ పుట్టాలని కోరుకుని వెళ్ళిన తర్వాత పుట్టిన బిడ్డల్ని తీసుకొచ్చి అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయటం అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటుగా వస్తోంది కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం ఈ ప్రాంతాన్ని బురుజుపేట అనేటువంటి పేరుతో పిలుస్తారు బురుజులు అంటే రాజుల యొక్క కాలంలో విశాఖ రాజుల యొక్క కాలంలో కోట బురుజులు ఉండేవి అని మన కనక మహాలక్ష్మి అమ్మవారు ఆ రాజులకి ఈ యుద్ధాలు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి రాజనీతిని అవలంబించాలి ఏ రకంగా శత్రువులను మట్టు పెట్టాలి మన యొక్క రాజ్యంలో ఉండబడినటువంటి ప్రజలను ఏ రకంగా రక్షించాలి అనేటువంటి విషయములలో ఆమె స్వప్నంలో స్వప్న సాక్షాత్కారం పొందినటువంటి రాజుల యొక్క విశాఖ మహారాజుల యొక్క ఆరాధ్య దైవంగా కొలవబడేటువంటి మహాలక్ష్మి అమ్మవారు సుమారు రెండు వందలు మూడు వందల సంవత్సరముల క్రితం ఇదంతా చిన్న గ్రామంగా ఉన్నప్పుడు ఈ మండపంలో ఉండబడినటువంటి అష్టలక్ష్మి విగ్రహములతో అలంకరింపబడినటువంటి నూయ నూయ నూతి బావి అంటే నీళ్లు తోడుకునేటువంటి బావి ఇదంతా వీధి ఒక పుణ్య దంపతులు ఉన్నారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి రోజు ధర్మానువర్తనులై సద్ధర్మ పరాయణులై పరోపకార పరాయణులై ఉండబడేటువంటి ఆ పుణ్య దంపతులకి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఒక స్త్రీమూర్తి రూపంలో ఈ ప్రాంతంలో ఉద్భవించి భక్తులందరినీ కాపాడలే కాపాడాలి అనేటువంటి తలంపుతోటి ఆమె ఒక విగ్రహ రూపంలో ఆమె శక్తిని పరిచి ఆ బావిలో ఉన్నట్టు మార్గేశ్వర గురువారం నాడు ఆ అమ్మవారి యొక్క మూర్తిమంతాన్ని ఆ బావిలోంచి తీసి సువిశాలమైనటువంటి ఈ బహిరంగ మండపంలో ప్రతిష్ఠించినట్టు ఆ అమ్మవారు చెప్పిన ప్రకారముగా గూడెడి కట్టకండి ఎవరంతా వాళ్ళు వచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళ గోప్రణామములు చెప్పుకొని పసుపు కుంకుమ కొబ్బరి నీళ్లు ఇవి ఇస్తే నేను ప్రీతి చెందుతాను వాళ్ళకి ఇహ జన్మని పూర్వజన్మని ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలివిగా కానీ చేసినటువంటి సమస్తమైనటువంటి పాప ప్రక్షాళన జరిగి వారికి ఏది అవసరమో నే అంతటి నేనే గ్రహించుకుని వారికి ఆ మనోభీష్టములను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆమె యొక్క వచనం ప్రకారంగా ఎండకు ఎండి వానకు తడిచి ఉండేలాగా ఆ దేవాలయాన్ని నాలుగు పక్కల ఆగ్నేయ నైరుతి వాయువ్య ఈశాన్య భాగములలో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఉపమూర్తులతో కూడినటువంటి బహిరంగ మధ్య భాగంలో దేవతామూర్తి కొన్ని కథనాల ప్రకారం చూసుకుంటే పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడిందని చెప్తారు ఆ బావిని కూడా మనం ఈ ఆలయ పరిసరాలు అంటే గర్భాలయంలోనే అమ్మవారికి ఎదురుగా బావి ఉంటుంది ఈ బావినండి ఇప్పుడు నేను బావి కూడా వీడియోలో చూపిస్తాను ఈ బావిలోనే అమ్మవారు దొరికిందని చెప్తారు ఆ బావి ఏంటంటే రోడ్డుకు మధ్యలో ఉండేదిట అప్పట్లో తర్వాత కొంచెం కొంచెం ఆ గ్రామం పెద్దదవుతున్న కొద్దీ రోడ్డు నిర్మించడం కోసం ఏం చేశారంటే ఈ బావిలో ఉన్న విగ్రహాన్ని తీసేసి వేరే చోట ఎక్కడో గుడి కట్టి పెట్టారట అలా జరిగిన వెంటనే అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయారట ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లనే జరిగింది అని భావించి మళ్ళీ తీసుకొచ్చి అంటే లెంపలు వేసుకుని తప్పు జరిగిందమ్మా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానంలోనే ఉంచి ప్రతిష్ఠించడం జరిగింది అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టింది దాంతో ప్రజలందరికీ కూడా అమ్మవారి మీద గురి ఏర్పడడం అలా అమ్మవారికి సంబంధించిన మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందిందని కూడా చెప్తారు ఇక చాలా పురాణ కథలున్నాయి అమ్మవారి సేవలకు సంబంధించి అయితే గురువారం ప్రీతికరమైన రోజుగా చెప్తారు ఇక గురువారం రోజునైతే తెల్లవారింది మొదలు రాత్రి వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శిస్తూనే ఉంటారు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూనే ఉంటారు ప్రతి ఏటా మాసం నెల రోజులు కూడా అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాల్లో కూడా అమ్మవారి ఆరాధన అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటే ధనానికి లోటు ఉండదంటారు మార్గశిర నోము అంటే వ్రతం కింద మార్గశిర లక్ష్మీవారాలు అని చెప్పి నోము కూడా పడుతుంటారు ఇక విశాఖపట్నంలో అయితే మాత్రం అంటే అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతంలో మాత్రం ఆ నెలలో అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు కూడా ఇరవై నాలుగు గంటలు మనకి ఇక్కడ దర్శనం దర్శనమిస్తారు ఆ సమయంలో మనం దర్శించుకుంటే ధన ధాన్యాలకు లోటు ఉండదు అని చెప్తారు విపరీతమైన రష్ ఉంటుంది ఆ సమయంలో ఇక సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు మరి విశాఖపట్నం సిటీలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయంగా బూర్జుపేటలోని వెలిసిన చల్లని తల్లి కోరిన వరాలు ఇచ్చే కల్పవల్లి విశాఖ వాసుల ఆరాధ్య దైవం శ్రీ 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 కనకమాల స్వామి వారు ఈ తల్లికి ఇష్టమైన రోజు ఏంటంటే గురువారం గురువారం రోజు కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని పిల్ల పాపలతో దర్శించుకుంటారు అలాగే మాసం ఈ మార్గశిర మాసం అయితే చూడటం లేదు పండగగా ఉంటుంది ఈ బూర్జుపేట అంతా రంగరంగ వైభవంగా ఉంటుంది దీపకాంతులతోని పిల్లా పాపలతోని ఎంతో మంది కొన్ని వేల మంది భక్తులు వచ్చి తల్లిని దర్శించుకుంటూ చల్లగా చూడమని మొక్కులు తీర్చుకుంటారు నిజంగా సత్యంగల తల్లిగా కోరిన వరాలు ఇచ్చే కల్పవలిగా మా విశాఖవాసులందరికీ వాసులందరికీ ఆరాధ్య దయ్యం శ్రీ 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 కనకమాల స్వామివారిని మేము సగౌరవంగా చెప్పగలం ఇక కొత్త సంవత్సర ప్రారంభం రోజున అంటే ఉగాది రోజున ఇక్కడ విశేషంగా పూజలు జరపబడతాయి ఆ రోజున అమ్మవారికి వెండి ఆభరణాలతో అలంకరిస్తారు దేదీప్యమానంగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు నవరాత్రుల్లో అయితే లక్ష కుంకుమార్చన లక్ష చామంతుల పూజ లడ్డూల పూజ క్షీరాభిషేకం కలువల పూజ లక్ష తులసి పూజ లక్ష గాజుల పూజ పుష్పయాగం శాకాంబరి అలంకరణ స్వర్ణాభరణ చీర ఇటువంటివన్నీ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది మేము అనుకోకుండా దుర్గాష్టమి రోజున ఆలయానికి వెళ్ళడం జరిగిందండి చక్కగా గాజులు అలంకరణలో అమ్మవారు ఎంత బాగున్నారో ఆ మరుసటి రోజు శాఖాంబరి అవతారంగా అంటే ఈ కూరగాయలన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కూరగాయలన్నీ కూడా గుచ్చి అమ్మవారికి వేయడం జరుగుతుంది ఇక్కడ నిత్య పూజల విషయానికి వస్తే ఉదయం పూజ ఐదు గంటలకు మొదలవుతుందండి మధ్యాహ్నం పూజ అయితే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ప్రదోష పూజ అయితే సాయంత్రం ఆరు గంటలకు ఇక సర్వదర్శనం అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా ఉంటుంది అమ్మవారి దేవస్థానానికి మీరు చేరుకోవాలంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్ నుంచి కూడా బస్సు సదుపాయం ఉంది అలా అవసరం లేదండి రాను ఆటో కూడా మాట్లాడుకుని మీరు చక్కగా వెళ్ళొచ్చు విశాఖపట్నానికి ఒకవేళ మీరు సందర్శించాలి విశాఖపట్నంలో అమ్మవారి గుడి తర్వాత చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి చాలామందికి ఏంటంటే అమ్మవారి గుడి తెలియక బీచ్ చూస్తారు అరకులోకి వెళతారు కైలాసగిరి ఇవన్నీ తిరుగుతారు అవి మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ముందుగా మీరు కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నాక తర్వాత మీరు మిగిలిన ట్రిప్ అంతా కూడా పెట్టుకోవచ్చు ఇక విశాఖపట్నానికి ఫ్లైట్ రైలు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి విశాఖపట్నానికి అన్ని రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీరు సొంత వెహికల్లో వెళ్ళినా కూడా చక్కగా మీరు అన్నీ చూసుకుని కూడా రావచ్చు మరి ఈ వీడియోలో చూపించిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషాలు కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశస్సులు మీ అందరిపైనా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే